భాగవతం 62వ ఎపిసోడ్లోకి స్వాగతం. కరుష అను రాజ్యానికి పౌండ్రకుడు అనువాడు రాజుగా ఉన్నాడు. ఇతను మగధ రాజ్య సార్వభౌముడైన జరాసంధునికి విధేయుడు. జరాసంధుని అల్లుడు కంసునికి స్నేహితుడు. చేదిరాజు శిశుపాలునికి ప్రియమిత్రుడు. అలాగే నరకాసురునికి కూడా ఆప్తమిత్రుడు. కాని జరాసంధుడు శ్రీకృష్ణుడి చేతిలో 17 సార్లు పరాజయం పాలయ్యాడు. ఆయన చేతిలోనే కంసుడు చంపబడ్డాడు. శిశుపాలునికి రుక్మిణీదేవిని దక్కకుండా చేసి రాజసూయయాగం సమయంలో చేదిరాజు శిశుపాలుడిని చంపివేశాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని కూడా చంపివేశాడు. ఇలా తన వారందరినీ శ్రీకృష్ణుడు చంపడం పౌండ్రకునికి చాలా ఆగ్రహాన్ని కలిగించింది. ఏమిటి అతడి గొప్ప అనుకున్నాడు. తాను కూడా ఒక పెద్ద రాజ్యానికి రాజు, శక్తివంతుడైన బలాధిక్యత కలిగిన రాజు అనుకున్నాడు. శ్రీకృష్ణుడు గోవులు కాస్తూ అడవిలో తిరిగే ఓ కాపరి, అతడికే అంతుంటే కరుష రాజ్యానికి రాజును నాకు ఎంత ఉండాలి. శ్రీకృష్ణుడు వేలికి ఓ చక్రం తొడుక్కుంటాడు, దాని పేరు సుదర్శనమట. మరో చేత్తో ఓ ధనస్సు పట్టుకుంటాడు, దాని పేరు శార్ద్యమట. మెడలో ఓ మణిని ధరిస్తాడు, దాని పేరు కౌస్తుభమట. ఓ శంఖాన్ని పూరిస్తూ ఉంటాడు, దాని పేరు పాంచజన్యమట. నెత్తిన నెమలి పించం పెట్టుకుని లోహంతో చేయించుకున్న కౌమోదకి అన్న గదను పట్టుకుని పసుపు రంగు పట్టు పీతాంబరం ఒకటి చుట్టుకుంటాడు. ఇలా ఓ వింతైన వేషం వేసుకుని నేనే విష్ణువు అవతారం అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటాడు. అలా చెప్పుకోగా చెప్పుకోగా అందరూ అతన్ని దేవుడు, దేవదేవుడు, వాసుదేవుడు, భగవానుడు అంటూ ఉన్నారు. మరి అచ్చంగా అలాంటి ఆయుధాలను చేయించుకుని నెత్తిన నెమలి పించం ఒకటి పెట్టుకుని నేనే వాసుదేవుణ్ణి అని ఇప్పటి నుండి చెప్పుకు తిరుగుతూ ఉంటే కొంతకాలానికి నేను దేవుణ్ణైపోతా, నేను శ్రీకృష్ణున్నైపోతా అనుకున్నాడు. కౌమోదకి లాంటి ఓ గదని, శార్జిగము లాంటి ఓ ధనస్సుని, నందకము లాంటి ఓ కత్తిని ఇలా శ్రీకృష్ణుడు ధరించు అన్నింటినీ తయారు చేయించుకుని వాటికి అవే పేర్లు పెట్టుకుని అచ్చం శ్రీకృష్ణునిలా తయారై తిరగటం మొదలుపెట్టాడు పౌండ్రకుడు. అందరినీ తననే వాసుదేవ అని పిలవాలని చెప్పేవాడు. తన సామంతరాజులను అందరినీ అలాగే పిలవాలని, లేదంటే వారి రాజ్యాలను ఊడగొడతానని బెదిరించాడు. కొందరు అతనిది పిచ్చి అని మనస్సులో అసహించుకున్నారు. కొందరు శ్రీకృష్ణ పరమాత్ముడితో వీడికి పోలిక అని నవ్వుకున్నారు. ఇక శ్రీకృష్ణుడు అన్నా, వృష్ణి, భోజ, యాదవ వంశీయులన్నా పడనివారు మాత్రం ఇన్నాళ్లకి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించేవాడు వచ్చాడు అని సంబరపడిపోయారు. ఇలా పౌండ్రకుడు కాస్త పౌండ్రక వాసుదేవుడు అయ్యాడు. అంతా అలా పిలుస్తూ ఉండటంతో అతనిలో అహంకారం అమాంతం పెరిగిపోయింది. భూమి మీద ఒక్కడే వాసుదేవుడు ఉండాలి, అది నేనే కావాలి అని అనుకున్నాడు. ఈ భూమిని ఉద్ధరించడానికి వాసుదేవుడిలా అవతరించిన వాడిని నేనే, నా కరుష రాజ్యం అతి పెద్దది. ఓ శ్రీకృష్ణ, నీ ఆయుధాలను అన్నింటినీ నాకు అప్పగించి నీవు నీ ద్వారక నన్ను శరణు వేడుతూ రావాలి, లేదా నేను నిన్ను నీ రాజ్యాన్ని మట్టిలో కలిపివేస్తా అంటూ శ్రీకృష్ణుడికి చెప్పమంటూ ఓ దూతను ద్వారకకు పంపించాడు. ఆ దూత వెళ్లి ద్వారకానగరం సభాభవనం నిండు కొలువు తీరి ఉండగా శ్రీకృష్ణుడికి పౌండ్రకుడు పంపిన సందేశాన్ని వినిపించాడు. అది విని అంతా పెద్దగా నవ్వారు. వీధి నాటకంలోని వేషగాడిలా వేషం వేసుకు తిరుగుతున్నాడని వారికి అంతకు ముందే తెలుసు. అలా తిరిగి తిరిగి తిక్క నెత్తికి ఎక్కి నిజమైన వాసుదేవుణ్ణి అనుకుంటున్నాడు పౌండ్రకుడు అని పడి పడి నవ్వారు. తరువాత శ్రీకృష్ణుడు, నా ఆయుధాలను పౌండ్రకుడికి సమర్పించి నా రాజ్యంతో పాటు నేను అతనికి శరణు జొర్రటం కాదు, అతడినే అన్నింటినీ వదిలి వచ్చి మమ్ములను శరణు కోరమను, లేదా నా ఆయుధాలు అతనికి ఇవ్వటం కాదు, అతని శరీరాన్ని ముక్కలు చేస్తాయి అని చెప్పు అంటూ దూతను మాత్రం మర్యాద చేసి వెనక్కి పంపించాడు. దూత వెళ్లి శ్రీకృష్ణుని మాటలను పౌండ్రకునికి వినిపించాడు. దాంతో పౌండ్రకుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. సరాసరి శ్రీకృష్ణునిపైకి యుద్ధానికే బయలుదేరాడు. నా దగ్గర కూడా కౌమోదకి గద, శార్జ్యము అనే ధనస్సు, నందకం అనే ఖడ్గము, పాంచజన్యం అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా నేను శ్రీకృష్ణుణ్ణి అంతం చేయగలను అంటూ తనకు మద్దతు ఇచ్చే రాజులకు చెప్పి ఒప్పించి బయలుదేరాడు. ఇంతలో నారద మహర్షి యుద్ధానికి సన్నద్ధుడవుతున్న పౌండ్రకుని వద్దకు వచ్చాడు. తాను శ్రీకృష్ణునికి తీసిపోని వాడిని కాదని, ద్వారకలో ఉన్న నకిలీ కృష్ణుడిని చంపివేస్తాను అని పౌండ్రకుడు నారద మహర్షి ముందు గప్పాలు కొట్టాడు. అది నీ వల్ల కాదు, ద్వారకలో ఉన్నది దేవదేవుడు, అవతార పురుషుడు అయిన శ్రీకృష్ణుడు.
నీ ఆయుధాలు ఆయనను ఏమీ చేయలేవు, నీవు నవ్వులపాలవుతావు అని చాలా విధాలుగా నారద మహర్షి శ్రీకృష్ణునిపైకి వెళ్ళవద్దంటూ పౌండ్రకునికి చెప్పాడు. అలా శ్రీకృష్ణుని గురించి గొప్పలు చెప్పినందుకు పౌండ్రకునికి నారదునిపైన చాలా కోపం వచ్చింది. కాని మహర్షులను నిందిస్తే వారు శాపం ఇస్తారు అని భయపడి, ఇక మీరు తక్షణం మీ లోకానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. నారద మహర్షి నిశ్శబ్దంగా అక్కడ నుండి శ్రీకృష్ణుని వద్దకు ద్వారకకు వచ్చాడు. పౌండ్రకుని మాటలను శ్రీకృష్ణునికి యథాతథంగా చెప్పాడు. శ్రీకృష్ణుడు నారదుని మాటలు విని ఆయనను గౌరవించి పూజించి వీడ్కోలిచ్చాడు. అదే సమయంలో సాల్వుడు సైన్యాలతో ద్వారకపైకి వస్తున్నాడని తెలిసి శ్రీకృష్ణుడు సేనలను తీసుకుని సాల్వుని ఎదుర్కోవడానికి అటువైపుకు వెళ్ళాడు. ఇక ఇటువైపు నుండి అర్ధరాత్రి పౌండ్రకుడు తన సమస్త బలగాలను తీసుకుని ద్వారకపైకి వచ్చాడు. చీకటి రాత్రి ద్వారకలోకి వచ్చి మేడలను గోడలను పడగొడుతూ నానా బీభత్సం చేయసాగాడు. ఆ శబ్దాలకు మేలుకున్న ద్వారక వీరులు తాము కూడా అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధం కాసాగారు. శ్రీకృష్ణుడు సాల్వునిపైకి వెలుతూ రక్షణ భారం అంతా తనకు అప్పగించడంతో సాత్యకి రంగంలోకి దిగాడు. దారుకుని కుమారుడు తెచ్చిన రథం ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. మరోవైపు నుండి బలరాముడు గదను తీసుకుని రణరంగంలోకి వచ్చాడు. ఉద్ధవుడు కూడా ఏనుగును ఎక్కి వచ్చాడు. ద్వారకా వీరులకు పౌండ్రకుని వీరులకు మధ్య ఘోరమైన పోరు మొదలైంది. సాత్యకి పౌండ్రకుడు ఎదురుపడ్డారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తమ తమ ఆయుధాలతో కొట్టుకున్నారు, ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు. పౌండ్రకుని వైపు నుండి ఏకలవ్యుడు భయంకరంగా యుద్ధం చేయసాగాడు. అతని ధాటికి ద్వారక సేనలు బెంబేలెత్తసాగాయి. ఇది చూసి బలరాముడు నిషాధరాజు అయిన ఆ ఏకలవ్యునిపైకి ఉరికాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒకరి ఆయుధాలను ఒకరు విరిచివేసుకున్నారు, ఒకరి రథాలను ఒకరు కొట్టుకున్నారు. అలా చాలాసేపు ఎదురు ఎదురుగా నిలబడి పోరాడారు. కాని చివరకు బలరాముడు తన గదను ఏకలవ్యుని ఛాతీపైకి విసిరాడు. దాని దెబ్బకు ఏకలవ్యుడు తట్టుకోలేక కిందబడిపోయాడు. ఆ తర్వాత తన నాగలితో ఏకలవ్యుని వైపు వీరులను పొడిచి పొడిచి చంపాడు. కొంతసేపు అలా జరిగాక కింద పడిన ఏకలవ్యుడు మళ్లీ పైకి లేచి నాశనమైపోతున్న తన సేనలను చూసి విపరీతమైన కోపంతో ఒక బలమైన గదను తీసుకుని బలరాముడిపైకి వెళ్లాడు. ఇరువురి మధ్య మరోసారి పోరు మొదలైంది. ఇంకోవైపు సాత్యకికి పౌండ్రకునికి మధ్య భయంకరంగా గదాయుద్ధం జరిగింది. అక్రూరునికి పౌండ్రకునికి మధ్య కూడా యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతూ జరుగుతూ తెల్లవారిపోయింది. సూర్యుడు తూర్పున ఉదయించాడు. యుద్ధం వల్ల లేస్తున్న దుమ్ము ధూళి ఆకాశానికి అంటింది. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు సాల్వునితో యుద్ధం ముగించుకుని ద్వారకకు తిరిగి వస్తూ ఉన్నాడు. ద్వారకను చేరి అక్కడ కూలిన కొన్ని భవనాలను రేగుతున్న దుమ్మును ధూళిని చూసి పౌండ్రకుడు యుద్ధానికి వచ్చినట్టున్నాడు అని గ్రహించాడు. ఇది సాత్యకికి పౌండ్రకునికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అనుకున్నాడు. సాత్యకితో యుద్ధం చేస్తున్న పౌండ్రకుడు శ్రీకృష్ణుడి రాకను చూశాడు. శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని తీసి భీకరంగా పూరించాడు. దాంతో, ఆ, నేను యుద్ధం చేయాల్సింది ఈ ద్వారకా నకిలీ కృష్ణునితో అని పెద్దగా అంటూ సాత్యకి వైపు నుండి శ్రీకృష్ణుని వైపుకు తిరిగాడు పౌండ్రకుడు. అప్పుడు సాత్యకి, ఓయ్ పౌండ్రక, నీవు నాతో యుద్ధం చేస్తూ మధ్యలో అటువైపుకు తిరుగుతున్నావు. నేనిక్కడ నిన్ను ఎదుర్కోవడానికి ఉన్నాను కదా, అటు వెళ్లకు, ఇటురా, నావేపుకురా అంటూ అరిచాడు. కాని పౌండ్రకుడు సాత్యకి మాటలు లెక్క చేయలేదు. శ్రీకృష్ణునిపైకే దూసుకు వెళ్లి ఒక గదను బలంగా విసిరాడు. అతని వీరత్వానికి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. ఇంతలో సాత్యకి వచ్చి పౌండ్రకునికి అడ్డుగా నిలిచాడు. నీవు నాతో యుద్ధం సగంలో ఆపివచ్చావు, నాతో పూర్తిగా యుద్ధం చెయ్యి, ఆ యుద్ధంలో బతికి ఉంటే అప్పుడు శ్రీకృష్ణునిపైకి వెలుదువుగాని అంటూ. కాని శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైన వారితోనే అతడిని యుద్ధం చేయనీ సాత్యకి అంటూ సాత్యకిని మరోవైపు పంపించాడు. తర్వాత పౌండ్రకుడు శ్రీకృష్ణుడిని చూసి, అడవిలో గోవులు కాస్తూ బతికే నీకెందుకు ఈ రాజ్యాలు, యుద్ధాలు, గొప్పలు? ఏదో చిత్రమైన వేషం వేసుకుని కొన్ని ఆయుధాలను పట్టుకుని దేవుడిని అంటూ తిరుగుతూ ఉన్నావు. అసలు సిసలైన దేవుడిని, శ్రీకృష్ణుడిని, వాసుదేవుడిని నేను. నా వద్ద కూడా నీ వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా అవే. కాకపోతే నావి నిజమైనవి, నీవి నకిలీవి. ఓ పశువుల కాపరి, చిన్ననాటి నుండి ఆడవారితో సహా ఎందరినో నికృష్టంగా చంపావు. నా మిత్రులు శిశుపాల, కంస, నరకాసురులను చంపావు. కాని నాకు ఈవేళ నీవు దొరికావు. ఇక ఈ రోజుతో నీ కథ ముగిసినట్టే. నిలబడు, ఆయుధాలు ఎక్కుపెట్టి నిలబడు అని నానా మాటలు అంటూ శ్రీకృష్ణునిపైకి బాణాలు విడిచాడు. శ్రీకృష్ణుడు కూడా
నేను కూడా చాలా రోజుల నుండి నీ గురించి వింటున్నాను. నీవు వాసుదేవ కృష్ణుడిని నేనే అంటూ తిరుగుతూ ఉన్నావు అని. ఇక ఇప్పుడు తెలుస్తుంది ఎవరు అసలో ఎవరు నకిలీయో అంటూ తన ఆయుధాలను సంధించాడు శ్రీకృష్ణుడు. ఇరువురి మధ్య అక్కడ భీకరంగా యుద్ధం జరిగింది. ఒకరిపైన ఒకరు తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించుకున్నారు. శ్రీకృష్ణుడు కావాలనే పౌండ్రకునితో అలా చాలాసేపు యుద్ధం అనే ఆటను ఆడాడు. చివరకు పౌండ్రకుడు తన వద్ద ఉన్న చక్రాన్ని తిప్పి తిప్పి శ్రీకృష్ణుడిపైకి విసిరాడు. కాని శ్రీకృష్ణుడిని ఆ చక్రం చేరను కూడా చేరలేదు. అప్పుడు ఇక శ్రీకృష్ణుడు తన మహోన్నతమైన సుదర్శన చక్రాన్ని పౌండ్రకునిపై ప్రయోగించాడు. సుదర్శన చక్రం భయంకరంగా తిరుగుతూ వెళ్లి పౌండ్రకుని తలను తెంచివేసింది. అంతటితో పౌండ్రక వాసుదేవుని కథ ముగిసింది. తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ నుండి ద్వారకలోని తన ధర్మ అను సభలోకి నడిచాడు. మరోవైపు బలరాముడు ఏకలవ్యుడు భీకరంగా పోరాడారు. కాని బలరాముని గద హలాయుధాల ధాటికి నిలువలేక ఏకలవ్యుడు భయపడి యుద్ధభూమి నుండి సముద్రం వైపుకు పారిపోయాడు. కొద్ది దూరం అతడిని వెంబడించిన బలరాముడు అతడిని అలాగే పారిపోనిచ్చి వెనక్కి తిరిగి ద్వారకకు వచ్చేశాడు. ద్వారకా ప్రజలు అంతా శ్రీకృష్ణ బలరాముల విజయానికి గాను అద్భుతమైన సన్మానం చేశారు. ఇక భాగవతంలోని మిగతా కథని 63వ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.